పిఎఫ్ఎస్ఐ ఏం రాలేదు సార్ ఇంతవరకు. ఎస్ఐ లేదు. మాట్లాడాలంటే ఇంకొకరికి ఛాన్స్, ఆ తర్వాత ఇంకొకరికి కూడా ఇస్తాం ఛాన్స్. మీరందరూ మాట్లాడితే అర్థం కాదు అది, అందుకని ఒకరు మాట్లాడండి, దాని తర్వాత ఇంకేమన్నా మాట్లాడుతుంటే మీరు చెప్పేది మిస్ అయిపోతే వేరే వాళ్ళు చెప్తారు. పిఎఫ్ లేదు, 1 ఇయర్ కి జీతం పెంచుతాను. ఇంకోటి భరత్ రంజలు రంజలు లేడీస్ భరత్ అంటాడు ఫ్లోర్ కుక్కర్ ఉంచుకున్నాడు. మొన్న నేను 1 మంత్ రాలేదు సార్, అయితే తర్వాత వచ్చిన అయితే భారత్ దగ్గర చెయ్యి అని చెప్పినాడు. నేను చెయ్యను అన్నాను. అయితే రంగారావు ఫోన్ లేదా ఫోన్ అడుక్కొని ఆయనకేమో మాల మాదిగా కొంతమంది ఫాలో ఉన్నాము. అయితే ఏమంటాడు, నువ్వు ముసలిదాన్ని అంటే వెళ్ళిపో, నీకు చేసేదే పిఎఫ్. ఏసై ఇప్పటి వరకు ఏసై సంగతే కాదు, ఇది పిఎఫ్ సంగతే లేదు సార్. నువ్వు ముసలిదాన్ని అంటే నాకు 50 రన్నింగ్ అయిపోయింది సార్, ఆధార్ కార్డు కనిపించాలి. అయితే 60 ఏళ్ళు చేసుకుంటాం అయ్యా, 60 ఏళ్ళు చేసుకుంటాం మేము. మాకు లేదు ముసలి పాటలంటే, 8 సంవత్సరాలు నా వయసులో 25 సంవత్సరాలు వచ్చిన నేను అప్పటి నుంచి కష్టపడి కష్టపడి ఇప్పటిదాకా మంచి ముసలి కాదా సార్? ఇది ఒకటి. మళ్ళా మాకు సండేలు కావాలి సార్, 4 సండేలు కావాలి. సెకండ్ సాటర్ వచ్చి మొత్తం మేము క్లీన్ చేస్తాం, 4 కావాలి. నిన్ను కూడా సుపీరియర్ ఆఫీసర్ గారు తీసుకెళ్ళి ఇద్దరు రమ్మంటారు అంతే, ఇద్దరు తీసుకెళ్ళండి. ఎవరో ఇద్దరు ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ రాసుకుంటే ఇచ్చారు సార్. మా ప్రాబ్లం ఏంటంటే అడుగుతాలో అడగండి, లేకుంటే లేదు అడగకండి. అందరు మాట్లాడే ఆ సార్ తెలుసా ఉంది చెప్పేది. మాకు ప్రేమి వీలు 8:10 వరకల్లా మేము వచ్చేస్తాము. అతి ఇప్పుడు 7 పెట్టింది సార్, 7:20 మాట్లాడు, అది మాట్లాడండి కదా. 7:20 ఇవి దమ్ము వచ్చి చాలా మంది పడిపోయింది సార్. ఎప్పుడు పడలేదు సార్, ఏం చేసిందో మరి ఆయన కానీ మాకు ఏం లేకుండా చేసిపెట్టారు. నడు విరిగి ఆయన ఫ్రాక్చర్ అయ్యింది, ఈమె బొక్క విరిగింది. 30 మందికి 6 మంది సీఎల్ మొత్తం మారబట్టి నేను ఆ లాభ పనిచేసి చంద్రబాబు నాకు చెప్పిందా నేను ఇంకా చెప్పు. నీకు గాజులు వేసుకుంటామని గాజులు వేసుకో, ఇంట్లో కూర్చో నీకు గాజులు వేసుకోవాలి. మన పండుగ రోజు అమ్మాయి పెద్ద ముందు గాజులు చేతులకెళ్ళి గుంజి ఇంకొక ఆయన మళ్ళీ చూపండి ఆమె రూపులేదు అందరికి వచ్చేస్తారు. భార్య భర్తలు కూడా పెడుతున్నారు చెప్పు, మరి భార్య భర్తలు వద్దన్నా కానీ చెప్తూ రాస్తారు. ఏ భయ్యా వచ్చి భార్య అన్నా మాట్లాడంగా మాట్లాడే ఛాయిస్ ఉంటుందా? మాట్లాడన్నా మన గురించి ఇట
పెద్దలు ఎవరు లేరా మనల మాట్లాడి మనంత ఎవరు లేరా పెద్దలు మాట్లాడి వాయిస్ వాయిస్ ఏం ప్రాబ్లం కదా మలేసానా నవ్వులు ఇప్పుడు మేము 26 ఏళ్ళ నుంచి చేస్తే మేము ఎక్కడ పడే పనిచేయాలి? మా మొగలు ఏమంటారు తెలుసా? అసలు సెక్రెట్ లో పోతున్నావా ఏమంటే పోతున్నావా? ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడే విధానం సరిగా ఎవరు మాట్లాడారు? భరత్ భారతి ప్రేమనా ప్రేమనా ఓ ప్రేమనా అది మాట్లాడు క్యాష్ ఫీలింగ్ తీసుకురా చెప్పు చెప్పిన రాసిన అదే అంటున్నా మాట్లాడుకోండి అంటే ఏ మాట ఆ మాట అయినా మీకు మాట్లాడే పద్ధతి లేదు సార్ మీకు మేము మాట్లాడుకునే తెలియదు కదా మాకు సాక్ష్యం ఉండదు కదా అందుకే తీసుకుంటున్నాం తీయరు సార్ మాకు కూడా మంచిదే సార్ తెలవాలి ఇక్కడ విషయాలన్నీ సార్కి ఏం తెలియదు కదా మీరే ఆటాడుతారు మా మీద మీరే ఆటాడుతారు మాకు ఏం తెలియదు అన్న నీకే తెలవాలి ఎప్పుడన్నా మాది వాళ్ళని మాట్లాడుతున్నావు ఫ్లోర్ చేంజ్ అని మాట్లాడుతున్నావు ప్రతి ఒక్క ఈమె వాడుకో మాది వాళ్ళకి మాటలు ఎక్కువ వస్తాయి అందుకే ఖాతాలను బయట వేస్తున్నా కరెక్టే సార్ మీరు ఏమన్నారు వాడుకు దగ్గర చెయ్యండి అంటే నేను ఏమన్నా చెయ్యను సార్ అని రంగారావు ఏమో మరి మేమేం తప్పు చేస్తున్నా రికార్డ్ చెయ్యి అందరు మంచి అందరు సైలెంట్ గా ఉండి ఆయన ఏమో చెప్తున్నారు మీరు ముసలల్ గారా మీరు ముసలల్ గారా బయటకు పంపించదు తీతం గురించి చెప్పదు
చెప్పాలి కదా సార్, మన మాకు తెలియదు సార్, మాకు చెప్తలేదు. చెప్పిండు చెప్పండి చెప్పండి సార్, అది 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 కావాలి. ఆమె ఉంచుకున్నారంటది, ఈయన ఉంచుకున్నాడంటారు.